ఎండలు దంచుకొడుతున్నాయి. అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్నారు జనం. ఎండకు దాహార్తిని తీర్చుకునేందుకు మార్కెట్లో వెరైటీ సమ్మర్ డ్రింక్స్ వస్తున్నాయి. అలాంటి వాటిలో మిల్క్ బేస్డ్ సమ్మర్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారుల నుంచి మంచి మిల్క్ వాడకపోవడంతో మిల్క్ బేస్డ్ సమ్మర్ ఫుడ్స్ డేంజర్ అంటున్నారు డాక్టర్స్. ఎండాకాలం జనాన్ని భయపెడుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రతి ఒక్కరూ చల్లదనం కోరుకుంటున్నారు. అందుకు రెడీమేడ్ గా దొరికే చల్లటి డ్రింక్స్ తాగుతున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నవి మిల్క్ తో చేసిన ప్రొడక్ట్స్. వీటిలో ఐస్ క్రీమ్స్, లస్సీ, బాదం మిల్క్, మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో లస్సీ వెరైటీలు పబ్లిక్ ని నోరూరిస్తున్నాయి. చూడగానే నోరూరించే లస్సీ ఫలూదాలను గ్లాసులు గ్లాసులు లాగించేస్తున్నారు పబ్లిక్. ఫుల్ ఎండ కొడుతుంది అందుకనే జర చల్ల ఉంటదని లస్సీ తాగుదామని వచ్చిన. టేస్ట్ చాలా సూపర్ ఉంది, చాలా బాగుంటది. ఇక్కడ ఎండాకాలం స్పెషల్. ఇక్కడ కూల్ డ్రింక్ ఎక్కడండి, లాట్రిన్ లో పోస్తారు. అది ఇది అలాంటి కాదు. ఇది మన ముందర చూసి సంతోషపడి మన ముందర టేస్ట్ తొలుత పెరుగు తీసుకుంటాము. దానికి తగినంత ఐస్ మళ్ళా చక్కెర వేసి లస్సీ తయారు చేస్తాం. తర్వాత ఈ గ్లాసులో లస్సీ ఐస్ క్రీమ్ మీద మీగడ వేస్తాం. ఎక్కువ మంది లస్సీ ఇష్టపడతారు, ఫాలుదా తక్కువ మంది ఇస్తారు. ఒక గ్లాస్ 40 రూపాయలు ఉంది, ఒక గ్లాస్ 70 రూపాయలు ఉంది, స్పెషల్ 90 రూపాయలు ఉంది. మాడు పగలగొడుతున్న ఎండకు దూపను తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ కంటే ఎక్కువగా లస్సీ, ఫలూదా, బాదం మిల్క్, మిల్క్ షేక్స్ ని తీసుకుంటున్నారు సిటీ జనం. ఇక పిల్లల కోసం డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, క్రీమీ ఫుడ్స్, యోగర్ట్ లాంటి వెరైటీలు ఫుడ్ కోర్టుల్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే వీటితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్స్. మిల్క్ షేక్స్ తో ఎక్కువగా కొవ్వు పెరుగుతుందంటున్నారు. స్పెషల్లీ సమ్మర్ లో ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, బాదాం మిల్క్ ఇలాంటివి ఎక్కువ పిల్లలు గాని పెద్దలు గాని ఇష్టపడుతూ ఉంటారు. కానీ అందులో ఎంతవరకు మనకి ఉపయోగకరమైన ఉన్నవి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఒక హాఫ్ కప్ ఐస్ క్రీమ్ లో చిక్కటి పాలు, చిక్కటి పాలల్లో మళ్ళీ ఎక్కువ శాతం చూస్తే ఫ్యాట్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కొవ్వు పదార్థాలలో 7 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ మనకి వస్తుంది ఒక హాఫ్ కప్ ఐస్ క్రీమ్ తోటి. సీజనల్ డ్రింక్స్ కావడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నా మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ లో ప్యూర్ మిల్క్ వాడకుండా ఎక్కువగా రెడీమేడ్ పౌడర్ మిల్కే వాడుతున్నారు. ఫ్లేవర్స్ కోసం కెమికల్స్ ఉన్న కలర్స్ మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్స్. ఎండాకాలం తాగే లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ తో కిడ్నీలో స్టోన్స్, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు ఇవి తింటే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇవన్నీ తయారు చేయడానికి పౌడర్ బేస్డ్ యూజ్ చేస్తున్నారు, ప్యూర్ మిల్క్ ఏం యూజ్ చేయట్లేదు. ఆ పౌడర్డ్ మిల్క్ వల్ల అది డైజెస్ట్ అవ్వకుండా కిడ్నీలో డిపాజిట్ అయ్యి కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ బటర్ మిల్క్, లస్సీ వీటన్నిటిలో షుగర్ కానీ సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్ లాగా యూజ్ చేసి ఎక్కువగా సాల్టీ, ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల మళ్ళీ హైపర్ టెన్షన్, బీపీ పెరగడాలు ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాము. సమ్మర్ లో రెడీమేడ్ ప్రొడక్ట్స్ తో వచ్చే అనర్థాలకు దూరంగా ఉండాలంటే హోమ్ మేడ్ ఫుడ్ బెటర్ అంటున్నారు డాక్టర్స్. ఎండలు దంచిగొడుతున్నాయి. ఈ ఎండాకాలంలో చల్లబడటానికి ప్రతి ఒక్కరూ రోడ్ సైడ్ దొరికే కూల్ డ్రింక్లు, బాదాములు, లస్సీలను తాగుతుంటారు. అయితే వీటితోటి గుండె జబ్బులు, కిడ్నీ రోగాలు ఎక్కువైతున్నాయి అంటున్నారు డాక్టర్లు. జర ఈ ఎండాకాలం పోయేదాకన్నా బయట అయి తాగకుండ్రి. కెమెరామ్యాన్ మిథున్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.